పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రు గ్రామ పంచాయతీ పరిధిలో మైనంపాడులో యువతిపై ముగ్గురు వ్యక్తులు హత్యాయత్నం చేశారు. గత 3 నెలలుగా మాలే విజయ అనే వ్యక్తి పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తున్నారని యువతి ఆరోపణ చేసింది. అయితే గత రాత్రి 9 గంటల సమయంలో మాలే వెంకటస్వామి, గాలి సౌరీలు, మాలే విజయ్ ఎవరూ లేని సమయంలో ముగ్గురు వచ్చి పెళ్లి చేసుకోవాలి అని అడిగి బెదిరించి హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితురాలు నిరాకరించడంతో మాలే విజయ్ కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న యువతిని స్థానికులు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నాదెండ్ల పోలీసులు ఘటనా స్థలంలో ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని నేరస్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కలపరు పంచాయతీ నేను కొంతకాలం తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాను. రాత్రి తిమ్మాపురం గ్రామానికి చెందిన మాలయ విజయ్ అనే వ్యక్తి నా మీద దాడి చేయడం జరిగింది. తనకి సపోర్ట్ మైనపాడు గ్రామానికి చెందిన గాలి సౌరీలు, మాలయ వెంకటస్వామి. మా ఫ్యామిలీ విషయాలో వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారో నాకైతే తెలియదండి. వాళ్ళ ప్రేరేపణతోనే ఆ అబ్బాయి నా మీద దాడి చేసినట్టు నాకు అర్థమవుతుంది. వాళ్ళ నుంచి నాకు రక్షణ కావాలి. నేను నైట్ 9 గంటల సమయంలో నేను బయటకు వచ్చానండి. బయటకు వచ్చిన టైంలో వెనకాలగా వచ్చాడు వ్యక్తి. వెనకాలగా వచ్చి పొడవటం జరిగింది. నన్ను ఇంట్లోకి ఈడ్చుకొని పోయాడు, బెడ్రూమ్ దాకా ఈడ్చుకొని పోయాడు. నా చేతన ఎంత మట్టుకో నేను అతని నుంచి విడిపించుకొని బయటకు రావడం జరిగింది. బెడ్రూమ్ నుంచి బయట వాకిల్ దాకా కూడా మొత్తం బ్లడ్తో నిండిపోయింది. ఆ టైంలో కూడా మా ఇంటి పక్కన మాలయ వెంకటస్వామి అనే వ్యక్తి, గాలి సౌరీలు అనేవాళ్ళు అక్కడ బజార్లోనే నుంచొని చూస్తూ ఉన్నారు. మరి ఏంటి అరుస్తూనే ఉన్నా పెద్దగా ఎందుకు జరుగుతుంది ఏంటి అని కూడా కనీసం తొంగి కూడా చూడలేదు. అలాగే తను సందకాడే 7 గంటల టైంలో మైనపాడు రావటం జరిగింది. తనైతే తిమ్మపరలో ఉంటారు. మరి ఆ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలియదు. రావటం కూడా 7 గంటల టైంలో వచ్చారు. ఎందుకు వచ్చావు అని అడిగితే శౌరీలో వెంకటస్వామితో పని ఉండి వచ్చాను అని చెప్పేసి అన్నారు. 9:30 ఆ ప్రాంతంలో నా మీద కత్తితో వెనకాలగా వచ్చి పొడిచేశాడు. 7 గంటలకు వచ్చిన వ్యక్తి 10 గంటల దాకా ఎవరింట్లో కూర్చున్నారు, ఏం మాట్లాడారు, నా మీద ఇలా చేయమని ఎవరు చెప్పారు, ఫ్యామిలీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం వాళ్ళకేంటి, నా భర్త ఇంటి పేరుతో వెంకటస్వామికి శౌర్యకి పనేంటి, వాళ్ళ నుంచి నాకు రక్షణ కావాలి.